హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసైన రుచులు. మీకోసం నేను తీసుకొస్తున్న మన చల్ల చల్లని చిల్డ్ కోల్డ్ కాఫీ. ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ. చూడండి ఏమేమిటియో: పాలు, కోకో పౌడర్, హెర్షీస్ చాకో సిరప్, షుగర్, ఐస్ క్యూబ్స్ అండ్ సన్ రైజ్ నెస్కేఫ్. ఇది కాకపోతే బ్రూ అయినా తీసుకోవచ్చు. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద పాలు కాగబెట్టుకున్నాం కదా, నెక్స్ట్ మనం కోకో పౌడర్ని మనం మిక్సీలో వేస్తున్నాం. 1 స్పూన్ 1 గ్లాస్ పాలకి. నెక్స్ట్ 2 స్పూన్స్ షుగర్ వేస్తున్నాం అన్నమాట. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. చల్ల చల్లగా కావాలి కదా, సో 4 నుంచి 5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుందాం. ఇంకా చల్లగా కావాలంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ పాలు మరుగుతున్నాయి కదా, అవి చూసుకోవాలి. నెక్స్ట్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాం. మనం ఇక్కడ సన్ రైజ్ తీసుకున్నాం కదా, సన్ రైజ్ కాకపోతే బ్రూ అయినా తీసుకోవచ్చు అన్నమాట. సో మనం సన్ రైజ్ తీసుకున్నాం. ఇక్కడ ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాం అన్నమాట, చిన్న ప్యాకెట్. సో మొత్తం పడుతుంది 1 గ్లాస్ దానికి. సో పాలు చల్లారిన తర్వాత మనం ఈ మిక్సర్ జార్లో వేసుకుంటున్నాం అన్నమాట. సో మనం మిక్సింగ్ చేయాలి 1 మినిట్. సో మిక్సింగ్ అయిపోయిన తర్వాత మనం హెర్షీస్ చాకో సిరప్ అమ్ముతారన్నమాట బయట. సో ఆ హెర్షీస్ చాకో సిరప్ని గ్లాస్తో నీట్గా డెకరేషన్ చేసుకోవాలన్నమాట. సో చాకో సిరప్ అంటే చిన్నపిల్లలకి బాగా ఇష్టం కదా. సో ఆ చాకో సిరప్ని మనం గ్లాస్లో డెకరేషన్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న ఆ మొత్తం పాల కాఫీ ఉన్నది కదా, కోల్డ్ కాఫీ మొత్తం పోసేసుకోవాలి. పైన చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకుంటే అయిపోతుంది.